తొలితరం తెలుగు రచయిత్రులు అనగానే మన స్మృతి పదంలో మెదిలేవారిలో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఒకరు. వీరి ప్రతిభకు రచయిత్రి అన్న పదం చాలా చిన్నది. గొప్ప విదుషీమణి, సంఘ సంస్కర్త, జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళామణి, మహిళాభ్యున్నతికై విశేషమైన కృషి చేసినవారు. వారి రచనల ద్వారా స్త్రీలలో చైతన్యాన్ని కలుగజేసిన గొప్ప చైతన్యమూర్తి. 1896లో బాపట్లలో శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు జన్మించిన వరలక్ష్మమ్మ గారి వివాహం 13 ఏళ్లకే కనుపర్తి హనుమంతరావు గారితో జరిగింది. భర్త విద్యాధికులు, హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. భర్త ప్రోత్సాహంతో వివాహానంతరం వరలక్ష్మమ్మ గారు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అన్నగారి ప్రోత్సాహంతో మొదటిసారిగా ఒక ఆంగ్ల కథను తెలుగులోకి అనువదించారు. ఈ కథను సౌదామిని అనే మారుపేరుతో రచించారు. ఈ కథ అలనాటి అనసూయ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్న రాత్రి, కథ ఎట్లా ఉండాలే, కుటీరలక్ష్మి వంటి సుమారు 60 కథలు, వసుమతి, విశ్వామిత్ర వంటి నవలలు, లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం వంటి నాటికలు, ద్రౌపది వస్త్ర సంరక్షణ అనే ద్విపద కావ్యం, సత్యా ద్రౌపది సంవాదం, నాదుమాట అనే పద్యరచనలు, నమో ఆంధ్రమాత అనే పేరుతో గేయాలు, గాంధీ మీద దండకం, ఎన్నో పిల్లల పాటలు రచించారు. 1922 ప్రాంతంలో ఆంధ్ర పత్రికలో మా చెట్టు నీడ ముచ్చట్లు అనే శీర్షికతో ఒక ధారావాహిక రచన వెలువడేది. అందులో మద్రాసు మంగళాంబ, నెల్లూరు కనకమ్మ, కర్నూలు కళ్యాణి, విశాఖపట్నం సూరమ్మ, గుంటూరు వరలక్ష్మమ్మ అనే 5 మహిళలు విజయవాడలో ఒక ఇంటి ఆవరణలో నారింజ చెట్టు కింద కూర్చుని ఆయా ప్రాంతాల యాసలలో కబుర్లు చెప్పుకునేవారు. ఆ కబుర్లే మా చెట్టు నీడ ముచ్చట్లు అనే పేరుతో ధారావాహిక్గా వెలువడ్డాయి. వీటిని వరలక్ష్మమ్మగారే లీలావతి అనే పేరుతో రచించేవారు. అటు తర్వాత గృహలక్ష్మి పత్రికలో 1929 నుండి 1934 వరకు శారద లేఖలు అనే శీర్షికని నిర్వహించారు. వరలక్ష్మమ్మగారు రచించిన ఈ లేఖలు మహిళలలో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఈ లేఖలన్నీ శారద అనే మహిళ కల్పలత అనే తన స్నేహితురాలికి రాసినట్టుగా ఉంటాయి. ఈ లేఖలలో వరలక్ష్మమ్మగారు స్పృశించని అంశం లేదు. వీటి ద్వారా వరలక్ష్మమ్మగారు ఆనాటి సాంఘిక, రాజకీయ, సాహిత్య అంశాలపై వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడమే కాకుండా పలు అంశాలపై స్త్రీలకు అవగాహన కలిగించే విధంగా రచనలు చేసేవారు. ఆ విధంగా తెలుగులో మొదటి మహిళా కాలమిస్టుగా, రచయిత్రలలో లేఖా సాహిత్యానికి ఆద్యులుగా వరలక్ష్మమ్మగారిని చెప్పుకోవచ్చు. శారద లేఖలన్నీ సౌభాగ్యవతియగు కల్పలతకు అంటూ నెచ్చలి అనే సంబోధనతో మొదలవుతాయి. ఆనాటి మహిళలు ఈ లేఖలను చదువుకుంటూ లేదా చదివించుకుంటూ తమను తాము ఆ కల్పలతగా భావించుకునేవారు. ఈ లేఖలలోనే ఒకనొక లేఖలో వారు తమ ధర్మాన్ని, లక్ష్యాన్ని ఇలా తెలియజేశారు. నెచ్చలి, నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీశ్రేయము. ఈ మూటిని సమర్థించుటకే నేను చేత కలము బోనితిని. ఎప్పుడీ ఆశయత్రయమును అనుష్ఠించజాలకపోదునో ఆనాడు నా వ్రాతకోతలు కట్టిపెట్టుదును అని. ఆ విధంగానే వరలక్ష్మమ్మగారు వారి ఆశయం కొరకు చివరి వరకు పాటుపడ్డారు. ఈ లేఖలలో అంశాలు ఎంత విస్తృతి కలిగినవి అంటే అవి ఆనాడు బెజవాడలో జరిగిన ఆంధ్ర మహిళా సభ విశేషాలు మొదలుకొని దక్షిణ భారతదేశ యాత్రా విశేషాల వరకు ఉంటాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎంత ఆవశ్యకమో ఒక లేఖలో తెలియజేస్తూ, చెన్న రాజధానిలో తమిళ ప్రాబల్యమునకు దోసిలొగ్గి జీవించుచున్నాము అని వాపోతారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడిన నాటి పరిస్థితులను, ఆ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారి మధ్య ఏర్పడ్డ
అంతర్గత వివాదాలను ప్రస్తావిస్తారు. దేశ విభజన విషయమై వారి వేదనను ఒక లేఖలో ఇలా తెలియజేస్తారు. ఆస్తిపాస్తుల పంపకములో అధిక భాగమునకై పోరాడు అన్నదమ్ములెందైనా ఉందురుగాని మాతృగర్భమును రెండు ముక్కలుగా చీల్చి పంచుకును మందభాగ్యులెందైనా నుందురా అంటారు. శ్రీమతి సరోజిని నాయుడు చెప్పినట్టుగా హిందూ మహమ్మదీయులి దేశమున వస్త్రములలోని పడుగు పేకల వలె కలిసియున్న మాట వాస్తవము. వస్త్రమునందలి ఏ వైపు దారములు దూసినను వస్త్రము యొక్క రూపమెట్లు విచ్ఛిన్న మగునో అటులనే హిందూ మహమ్మదీయులలో ఎవరిని విడదీసినను భారతదేశ స్వరూపము విరూపమగును అంటారు. మరికొన్ని లేఖలలో స్త్రీ విద్య ఆవశ్యకత గురించి తెలియజేస్తారు. మరికొన్ని లేఖలు ఆనాటి సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు, వరకట్నం మొదలైన వాటిని నిరసిస్తూ ఉంటాయి. ఆనాటి శారదా యాక్ట్ గురించి తెలియజేస్తాయి. వీరేశలింగం పంతులు గారు వంటి సంఘ సంస్కృతల గురించి తెలుపుతాయి. అంతేకాదు, ఒక లేఖలో నాటకరంగం స్త్రీలకు మంచిది కాదు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఇది ఛాందసమని ఎవరైనా అధిక్షేపించినా అదియు నాకొక అలంకారమే అనుకుందును అంటారు. అసలు లేఖా సాహిత్యం కావించిన తొలి తెలుగు రచయిత్రిగా కనుపర్తి వరలక్ష్మమ్మ గారినే చెప్పుకోవచ్చు. కొన్ని లేఖలు యాత్రా సాహిత్యం కూడా కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో గల తంజావూరు దేవాలయాల శిల్ప సంపద, చిదంబరం, కాంచీపుర దర్శనాలు, కుట్రాళం జలపాత వర్ణన ఇలా ఎన్నో. ఈ విధంగా శారద లేఖలు ఆనాటి మహిళలకు చైతన్యాన్ని కలిగించడానికి మాత్రమే ఉపయోగపడలేదు. ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులను తెలుసుకోవాలంటే ఈనాటికి అవి ఉపయోగకరమే. కనుపర్తి వరలక్ష్మమ్మ గారు కేవలం రచయిత్రి మాత్రమే కాదు, జాతీయోద్యమంలో పాల్గొన్నారు. బాపట్లలో స్త్రీ హితైషిణి అనే మండలిని స్థాపించి స్త్రీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. 1934లో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని అందుకున్న తొలి రచయిత్రి. 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర్ణ ఫలకాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రిగా పురస్కారం పొందారు. గుడివాడ పౌరుల నుండి కవితా ప్రవీణ అనే బిరుదుని అందుకున్నారు. మహిళల అభ్యున్నతికి విశేష కృషి జరిపిన వరలక్ష్మమ్మ గారు 1978 ఆగస్టు 13 తనూ చాలించారు. ఇటువంటి తేజోమూర్తులు చూపించిన దారి అందరికీ అనుసరణీయమే.